అందరికీ నమస్తే. మా టెర్రస్ గార్డెన్ మీద చిన్న చిన్న వంకాయ మొక్కలు పెట్టాను. అవి చిన్న చిన్న కాయలు అయితే వచ్చాయి. ఇప్పుడు అవి చూపిస్తావా? చేయండి. ఇదిగోండి ఎంత మా వంకాయ చెట్లు. ఎండకి ఇంకా ఈ పూట ఇంకా నీళ్లు పోయలేదు. వంకాయలు అయితే చూడండి ఎలా వచ్చాయో. కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి నీళ్లు పోయిపోయినకే. సో ఇదిగోండి గుత్తి వంకాయలు చూసారా? నేను అనుకున్నాను టెర్రస్ గార్డెన్ మీద అందరు మొక్కలు పెడతారు కదా, కాయలు వస్తాయా రావా కుండీల్లో అనుకున్నా, కానీ బాగానే వచ్చాయి. చెట్టుకి రెండు కాయలు అయితే వచ్చాయండి చూడండి. ఇగో దీనికి మూడు వచ్చాయి చూడండి. మూడు కాయలు గుత్తంకాయలు. మొక్కలు ఏంటంటే ఊరు నుంచి తెచ్చాము. ఇవి మా అక్క పెట్టింది. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఏంటంటే మొక్కలు అసలు కొంచెం కూడా ఎదగలేదు. ఒంగోలులో తెప్పించింది వంకాయ మొక్కలు. అంటే నారు పోసి మళ్ళీ పెంచి మొక్క రాదని అక్కడే మనకి వంకాయ నారు దొరికింది కదా, వంగనారు తీసుకొచ్చి వేసింది. ఈ బతికిన మొక్క ఏంటంటే చచ్చిపోతాయేమో అని చెప్పి నన్ను తెమ్మంది. నేనేంటంటే మా ఊర్లో సింగరాయకుండా తీసుకొచ్చా ఈ మొక్కలు. ఇంకా ఈ బతికిన మళ్ళీ వేస్ట్ ఎందుకని చెప్పి అప్పటికప్పుడు ఇలా కుండీలు కొని పెట్టాము. కానీ పర్లా పెట్టినందుకు మట్టికి వంకాయలు ఒక్క కాయ అయినా సరే మనం పెంచిన కాయ తింటే ఆ టేస్టే వేరు. ఇక మా అక్క పువ్వుల మొక్కలు అయితే వేసింది. ఇదిగోండి ఇది కనకాంబరం మొక్క. ఏంటంటే చిన్న కొమ్మ పెట్టినా సరే ఇది బతికిద్ది. ఇది మా అక్క జంక్షన్లో మా పెద్దక్క దగ్గర తీసుకొచ్చింది ఈ మొక్క. చిన్న మొక్క అయినా సరే పువ్వులు మటుకి చాలా పూస్తాయి. కాదు మా అక్కకి ఏంటంటే సన్నజాజి చెట్టు అంటే చాలా ఇష్టము. ఎప్పటి నుంచో అనుకుంటుంది సన్నజాజి చెట్టు మల్లి చెట్టు పెట్టాలని. కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో మల్లి చెట్టు కొంచెం అచ్చుబాటు లేదని చెప్పి మల్లి చెట్టు పెట్టకుండా ఇలా సన్నజాజి చెట్టు పెట్టింది. దీన్ని అల్లిచ్చాలంట. ఆ సైడ్ ఇది కాగడ మల్లి అంటారు. మరి మీ వైపు ఏమంటారో తెలీదు. ఇది కూడా బాగా పోస్తుందండి. ఇక మా అక్క ఎప్పుడు వేసినా సరే మొక్కలు తెల్ల వంకాయలే అవుతాయి. ఇది ఎక్కడో దాంకొని ఉంది తెల్ల వంకాయ. ఇదిగోండి ఇదిగోండి చూసారా తెల్ల వంకాయ. ఇది తెల్ల వంకాయ అయిపోయింది మా అక్కయ్య. నా దగ్గరికి వచ్చేళ్ళకి అన్నీ బ్లూ వంకాయలు అయ్యాయి గుత్తి వంకాయ. సో చాలా రోజుల నుంచి నాకు ఆశ. టీవీ ఫోన్లో మనం చూస్తుంటాం కదా హార్వెస్టింగ్ చేసేటప్పుడు అందరూ నిన్ను బౌల్స్ తీసుకెళ్తుంటారు కదా, ఈసారి నేను కట్ చేసుకొని వెళ్ళాలని. కానీ ఎప్పటి నుంచో ఆశ ఇవాళ నెరవేరుతుంది. రెండు కాయలైనా సరే మంచి చెట్టు కాయలు కాబట్టి మనం తినొచ్చు హ్యాపీగా అనుకున్నాను. చూద్దాం. నేను ఇందాకే వద్దాం అనుకున్నాను పైకి, కానీ నాకు వీడియో తీయడానికి మా పాప వాళ్ళు స్కూల్ నుంచి రావాలి అందుకని చెప్పి వాళ్ళు వచ్చిందాక ఆగి మేమైతే ఇప్పుడు వచ్చాము. దానికి ఇష్టము అందుకే ఫస్ట్ మా పాప చేత కట్ చేయించుకుంటున్నాం వంకాయలు. ఇది కోసాయి పర్లేదు. గుత్తంకాయ కూరండి. ఆహా ఏమి రుచి. ఇది ఏది? కొయ్యనా? ఇది కూడా. ఇది కూడా ఇదిగండి వంకాయలు. ఎన్ని రోజుల నుంచి నా కళ ఇలా బౌల్ తీసుకొచ్చి ఇలా వంకాయలు కట్ చేసుకోవడం అనేది. ఇదిగో ఇక్కడ కూడా. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఒకటి. అవన్నీ మా అక్కయ్యి అందుకని నేను కట్ చేయను. మళ్ళీ మా అక్క వచ్చిందంటే బౌ బౌ ఇంకా అందుకని చెప్పి నేను కట్ చేసుకున్న కాయలు, నేను పెంచిన కాయలే కట్ చేసుకుంటున్నాను. కానీ నేనైతే అనుకోలేదు అసలు ఇన్ని వంకాయలు వస్తాయి అని కూడా అనుకోలేదు. ఇంకో నన్ను ఇక్కడ ఇక్కడ ఉన్నాయి రెండు. అక్కడ కూడా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి. చిన్న కాయలు ఇట్లా ఇంకొచ్చాయి. ఇక్కడ సొరకాయ మొక్క పెట్టింది. ఇదిగోండి నా కాయలు చూడండి ఎన్ని వచ్చాయో. సో మా ఫ్యామిలీకి అయితే సరిపోతాయి ఈ వంకాయలు. గుత్తి వంకాయ కర్రీ చేసుకోవచ్చు. కానీ కొన్ని వంకాయ టింకర్గా ఉన్నాయి. మా అక్క లాస్ట్ ఐషు పట్టుకోరాని ఇది చెప్పా. మా అక్క సొరకాయ మొక్కేసింది. నేను అనుకున్నాను ఇది చిన్న చెట్టే కదా ఏం కాసిద్ది అనుకున్నా, కానీ రెండు కాయలు వచ్చాయండి. బాగా ఈ సైజు వచ్చాయి కాయలు. ఇప్పుడు లేవలే మా అక్క కోసేసుకుంది కాయలు. కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంది. మేము ఎప్పుడు ఇంతవరకు అయితే ఎరువు వేయలేదు. మొన్న ఒక్కరోజు ఏంటంటే మా పెద్దనాన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు మనకి గొర్రె ఎరువు దొరుకుతుంది అక్కడ. మా పెద్దనాన్న అడిగి అంత తెప్పించుకొని మా అక్క మొక్కలన్నిటికీ ఎరువు అయితే వేసింది. కొంచెం ఆ ఎరువు వేసిన కాడి నుంచి మొక్కలు కూడా కొంచెం ఎదిగినాయి. అంత ముందు మట్టిలో ఉన్నప్పుడైతే మొక్క అనేది ఏమి ఎదగల ఇంతే ఉండింది. కొంచెం ఆ ఎరువు వేసాక మొక్కలు అనేది కొంచెం బాగా ఎదుగుతున్నాయి. సో ఇదంతా ఇటు బీర చెట్లు. బీర చెట్టు కొద్దిగా పెట్టింది చూసారా, అది కొద్దిగా రావట్లే. బీర చెట్టు కానీ కొద్దిగా అనిపించింది బీర చెట్టు. అలాగే ఇలా కాకర చెట్టు
ఈ కాకర చెట్టు ఏంటంటే నేనే ఇలా చీర చించేసి ఇలా పందిరిలా కట్టాను కొంచెం అల్లుకుంటది కదా అని దీనికి పర్లా ఇది చూడడానికి చిన్న చెట్టులా కనిపిస్తుంది కానీ మొన్న ఒక 1/4 కేజీ కాయలు అంటే ఒక 4 5 కాయలు మట్టికి ఈ కాయలు వచ్చాయి వేసినందుకు ఒక కాయ వచ్చినా చాలు హ్యాపీ ఇక నేను ఆటుపక్క ఒక చిన్న బీర మొక్క అయితే పెట్టానండి చూడండి ఇక్కడ నేను కుండి ఖాళీ ఉందని చెప్పి ఒక చిన్న బీర చెట్టు అయితే పెట్టాను ఆ బీర తనల్లో ఒక చిన్న చిక్కు చెట్టు వచ్చినట్టుంది దానికైతే కాయలు గాసాయి ఇది కూడా ఎందుకు కట్ చేసుకున్నాము ఇవండి చిన్న చిక్కుడు గాయ ఇలా కట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం చెట్లు ఎందుకు ఇదిగోండి అన్నీ ఇలా పిందులు వస్తున్నాయి పింద అయితే అంత ఇలా వస్తుంది చెట్లు వచ్చింది రెండు బీరకాయలు ఇవ్వండి రెండు చిన్నాయి ఇది చూడడానికి చాలా చిన్న చెట్లాగా అనిపిస్తుంది కానీ పిందులైతే చాలా వచ్చాయి కానీ ఎందుకు ఒక్కటి కూడా నిలబడట్లేదండి పిందులైతే చిక్కు చెట్లు పర్ల బాగానే పూత వస్తుంది ఇంకా మేమేంటంటే రోజు సాయంత్రం పూట వాటర్ పోస్తాం కానీ ఇవాళ బయటికి వెళ్ళి వచ్చాక వాటర్ అయితే పోయలేదు చెట్లన్నీ వడిలిపోయి ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా వాటర్ పోసేయాలి